డాక్టర్స్ టాక్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి తల్లికి జీడెం ఎక్కువగా ఉన్నప్పుడు బిడ్డకి కూడా సమస్యలు వస్తాయని చెప్పారు కదా, ఎటువంటి సమస్యలు అవి? ఈ సమస్యలు ఎలా ఉంటాయంటే, అబార్షన్లు తరచుగా జరుగుతాయి, తర్వాత కంజెంటల్ అబ్నార్మాలిటీస్, ఇందాక కూడా ఒకసారి అనుకున్నాము, గుండెకి సంబంధించినవి, స్పైనల్ కార్డ్కి సంబంధించినవి, ఇటువంటి సమస్యలన్నీ ఎక్కువగా ఉంటాయి. తర్వాత బిడ్డ బాగా పెద్దగా ఉండటం వలన కాన్పు కష్టం అవుతుంది. కాన్పు సమయంలో ఏమవుతుందంటే, ఈ పెద్ద శరీరం వలన బిడ్డకి దెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, బర్త్ ఇంజరీస్ అంటారు. అంటే ఉదాహరణకి తల బయటికి రావచ్చు, లేదా తల ఫోర్సెప్స్ వేసి బయటికి తీయవచ్చు, భుజాలు ఇరుక్కుపోతాయి, దాని షోల్డర్ డిస్ట్రోషియా అంటారు. ఈ భుజాలు లోపల ఇరుక్కుపోవటం అంటే ఎందుకు ఇరుక్కుపోతాయి అంటే, డయాబెటీస్ ఉన్న బిడ్డలకి ఈ తల పరిమాణం కంటే కూడా ఈ షోల్డర్స్ ఫ్యాట్ ఎక్కువటం వలన షోల్డర్స్ బాగా పెద్దగా ఉంటాయి. పెద్దగా ఉండేటప్పటికీ తల బయటకు వచ్చి భుజాలు ఇరుక్కుపోతాయి. ఆ సమయంలో ఏం చేయటానికి వీలు కాదు, సిజేరియన్ చేయటానికి ఇది అప్పటికే ఆలస్యం అవుతుంది, బిడ్డ బయటికి రాదు. అటువంటప్పుడు ఏమవుతుందంటే, ఈ భుజాలు ఒత్తుకుపోయి లోపల ఆ ఒత్తిడికి బాహుమూలంలో ఉన్న నరాలు దెబ్బతిని బిడ్డకి చెయ్యి ప్యారలైజ్ అవుతుంది, అంటే పక్షవాతం వస్తుందన్నమాట. పుట్టిన తర్వాత ఆ ఇంజరీ గనక బాగా తీవ్రంగా ఉంటే ఒక్కొక్కసారి ఇంకెప్పటికీ రికవరీ కాలేకపోవచ్చు. ఎర్బ్స్ పెరాలసిస్ అంటారు దీన్ని, అంటే చెయ్యి ఎప్పటికీ పర్మనెంట్గా ఇలా పక్కకి వేలాడుతూ ఉంటుంది. అది కాకుండా ఇంకా ఫ్రాక్చర్స్, మిగిలిన ఇబ్బందులు జరగవచ్చు. బర్త్ యాస్ఫిక్సియా అంటారు, అంటే పుట్టేటప్పుడు ఆక్సిజన్ లోపం వలన వేరే రకాల సమస్యలు రావటం, ఇటువంటివి కూడా జరుగుతాయి. ఒక ముఖ్యమైన, అతి ముఖ్యమైన కాంప్లికేషన్ ఏమిటంటే ఇంట్రాయూటరిన్ డెత్, అంటే అసలు వేరే ఏ రకమైన సమస్యలు కూడా లేకుండా ఈ జీడిఎం ఉన్న స్త్రీలలో, ముఖ్యంగా జీడిఎం ఎక్కువ తీవ్రంగా ఉన్న స్త్రీలలో ఏంటంటే, ఈ ఆఖరి నెల 15 రోజుల్లో సడన్గా కడుపులో బిడ్డ చనిపోవటం, ఇది కంట్రోల్ సరిగ్గా లేని స్త్రీలలో ఎక్కువగా జరుగుతుంది. కానీ దీన్ని సడన్ ఇంట్రాయూటరిన్ డెత్ అని అంటారు. అందుకని షుగర్ కంట్రోల్లో ఉంచుకోవటం అనేది చాలా ముఖ్యం, ఇటువంటి కాంప్లికేషన్లు రాకుండా ఉండాలంటే. మరి ఇది తర్వాత పుట్టేటప్పుడు చెప్పుకున్నాం, పుట్టిన తర్వాత కూడా రకరకాల సమస్యలు ఎదురవుతాయి. బిడ్డ ఏమో చూడటానికి బాగా పెద్దగా ఉండి చాలా ముద్దుగా బాగా బొద్దుగా ఉన్నట్లుగా అనిపిస్తుంది, కానీ కాంప్లికేషన్లు ఎక్కువగా వస్తాయి. ఏంటంటే వీళ్ళకి చక్కెర స్థాయిలు చాలా తొందరగా పడిపోతాయి. ఈ తల్లికి జీడిఎం ఉన్నప్పుడు బిడ్డకి హైపోగ్లైసీమియా అంటారు. ఆ చక్కెర స్థాయి బాగా పడిపోయినప్పుడు బిడ్డకి ఫిట్స్ రావటం, లేకపోతే బ్రెయిన్ డ్యామేజ్ కావటం, ఇటువంటివి కూడా జరగవచ్చు. శరీరంలో కాల్షియం తక్కువైపోతుంది, వారు శరీరం యొక్క ఉష్ణోగ్రత సరిగ్గా దాన్ని నిలబెట్టుకోలేకపోతారు. మరి బిడ్డకి మిగతా ఈ దెబ్బలు అవి తగలటం వలన ఇన్ఫెక్షన్స్ ఇటువంటివి కూడా ఎక్కువగా రావచ్చు, జాండీస్ ఎక్కువగా రావచ్చు. కార్డియోమయోపతి అంటారు, అంటే గుండె అది ఎన్లార్జ్ అయ్యి దాని మూలాన సర్క్యులేషన్ సరిగ్గా లేక బిడ్డకి బిడ్డ చనిపోవటం అనేది జరగవచ్చు. ఇటువంటి కాంప్లికేషన్లన్నీ ఉంటాయి, గుండె జబ్బులు అవి ఉంటే వాటి వల్ల కూడా బిడ్డ చనిపోవటం జరగవచ్చు. సో అందుకని ఈ డయాబెటీస్, తల్లికి డయాబెటీస్ ఉన్నప్పుడు బిడ్డకి కడుపులో చనిపోవచ్చు, పుట్టేటప్పుడు దెబ్బ తినొచ్చు, పుట్టిన తర్వాత కూడా ఇలా రకరకాల కాంప్లికేషన్లు రావచ్చు. అందుకని డయాబెటీస్ ఎప్పుడు ఉన్నప్పుడు ముందు గుర్తుపట్టడం ముఖ్యం, గుర్తుపట్టిన తర్వాత సరైన చికిత్స తీసుకోవటం కూడా చాలా ముఖ్యం. ఇప్పటిదాకా గర్భిణీల్లో డయాబెటీస్ గురించి చెప్పారు కదా, ముందు నుంచే డయాబెటీస్ ఉన్న స్త్రీల గురించి వివరిస్తారా? ఇందాక చెప్పుకున్నట్టు ఈ డయాబెటీస్ అనేది రెండు రకాలు గర్భిణీ స్త్రీలలో. గర్భవతిగా ఉన్నప్పుడు ఇప్పటికిప్పుడు వచ్చే డయాబెటీస్ని జీడిఎం లేదా జెస్టేషన్ డయాబెటీస్ అంటాము. మరి గర్భిణీ రాక ముందు నుంచే ఆమెకి డయాబెటీస్ కనుక ఉన్నట్టయితే దాన్ని ప్రీ ఎగ్జిస్టింగ్ డయాబెటీస్ అంటాము, దాన్ని డయాబెటీస్ మెలైటస్ అని అంటాము, జీడిఎం అని అన్నాము. ఖచ్చితంగా ఇంతకు ముందు నుండే డయాబెటీస్ ఉన్న స్త్రీలకి కాంప్లికేషన్లు ఎక్కువగా ఉంటాయి. స్త్రీలకి ఎక్కువగానే ఉంటాయి, వారి బిడ్డలకు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే డయాబెటీస్ యొక్క డ్యూరేషన్ ఎంత ఎక్కువగా ఉంటే అంత కాంప్లికేషన్స్, దీర్ఘకాలిక సమస్యలు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారికి రక్తనాళాలు కూడా సన్నబడిపోతాయి, మరి ఇంకా వేరే బ్లడ్ వెజల్స్కి, హార్ట్కి, కిడ్నీస్కి, వీటికి సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి. మొట్టమొదటిది వీరిలో ప్రీఎక్లాంప్సియా ఎక్కువగా వస్తుంది, అంటే బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయి దానివలన బిడ్డ అసలు కడుపులో పెరగకుండా, ఇందాక జీడిఎం ఉన్నవారికి బిడ్డ పెద్దగా ఉంటుంది అని చెప్పుకున్నాము, ఈ క్రానిక్ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి బిడ్డలు చిన్నగా పుడతారు. ఎందుకంటే వారికి రక్తనాళాల్లో అప్పటికే మార్పులు మొదలై అవి కుంచుకుపోయి దానివల్ల రక్త ప్రసరణ సరిగ్గా లేక బిడ్డలు చిన్నగా ఉంటారు. మరి ఉమ్మనీరు తగ్గిపోవటం, తర్వాత వీరు చాలా వీరికి షుగర్ కంట్రోల్ చేయటం కూడా కష్టం అవుతుంది. ఎందుకంటే గర్భిణీని ఏమంటారంటే ఇట్స్ ఎ డయాబెటోజెనిక్ స్టేట్ అంటారు.
అంటే గర్భవతిగా ఉన్నప్పుడు శరీరంలో ఎక్కువ ఏ హార్మోన్లు మిగిలిన వాటి వలన, మిగిలిన మార్పుల వలన గర్భిణీ అంతకుముందు లేని వారికే డయాబెటీస్ వస్తుంది. అటువంటి అప్పుడు ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వారికి సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయన్నమాట. అందుకని కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఇన్సులిన్ డోసులు బాగా పెంచాల్సి వస్తుంది వీరికి, ముందు నుండి డయాబెటీస్ ఉన్న స్త్రీలకు అన్నమాట. మరి ప్రీఎక్లాంప్సియా రావటం, చిన్న బిడ్డలు పుట్టడం, మరి తరచుగా ఈ ఇన్ఫెక్షన్లు బాగా ఎక్కువగా రావటం, ఎబార్షన్స్, ప్రీటర్మ్ డెలివరీస్ ఇటువంటివన్నీ కూడా బాగా ఎక్కువ అవుతాయి. తర్వాత బిడ్డల కడుపులో చనిపోవటం ఇలాంటివన్నీ కూడా, వీటి ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుంది ముందు నుండే డయాబెటీస్ ఉన్న స్త్రీలలో. కీటోఎసిడోసిస్ అనే ఒక ప్రత్యేకమైన కాంప్లికేషను, అంటే వీరు కంట్రోల్ సరిగ్గా లేనప్పుడు ఏంటంటే శరీరంలో కీటోన్ బాడీస్ అనేవి తయారయ్యి కోమాలకు వెళ్ళిపోతారు. ఇలా కోమా వచ్చే అవకాశం కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది. ఇంకొకటి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కంజెంటల్ అబ్నార్మాలిటీస్. ఇప్పుడు డయాబెటీస్ కంట్రోల్ అనేది గర్భిణీ రావటానికి 3 నెలలు ముందు నుంచి చాలా స్ట్రిక్ట్ కంట్రోల్లో ఉండాలి. ఆ హిమోగ్లోబిన్ A1C అన్న పరీక్ష చేయటం ద్వారా డయాబెటీస్ ఎలా ఉంది, కంట్రోల్ ఎలా ఉన్నది అన్న దాన్ని కొలుస్తారనమాట. ఈ HbA1c అనేది 6 కంటే తక్కువ ఉన్నప్పుడు ఆ ప్రెగ్నెన్సీ యొక్క అవుట్కమ్ బాగుంటుంది. అలా కాకుండా 8, 9 కనుక ఉండి ఉంటే రావాల్సిన కాంప్లికేషన్స్ అన్నీ వస్తాయి బిడ్డ కవకరాలతో సహా. అందుకని గర్భిణీ రావటానికి ముందు 3 నెలలు, గర్భిణీ వచ్చాక మొదటి 3 నెలలు, ఈ 6 నెలల్లో డయాబెటీస్ కంట్రోల్ అనేది ఇంపార్టెంట్. ఈ 6 నెలలు కూడా ఈ హిమోగ్లోబిన్ A1c అనేది చాలా కంట్రోల్లో ఉండాలి. అలా ఉంటేనే మనకు అవుట్కమ్ బాగుంటుంది, లేకపోతే బాగుండదు. అలాంటప్పుడు జిడి ఉన్న స్త్రీలకు ఏ విధంగా ఉంటుందో చికిత్స? ఈ జిడి ఉన్న స్త్రీలకి మామూలుగా ఏంటంటే కొద్దిపాటి స్థాయిలో కనుక ఉంటే మామూలుగా ఆహారపు అలవాట్లు, క్యాలరీస్ కొద్దిగా తగ్గించటం, కానీ అదే సమయంలో బిడ్డ ఎదుగుదల దెబ్బతినకూడదు. అందుకని మామూలు మనుషులకి తగ్గించినట్టుగా మొత్తం తగ్గించేసి ఆహారం, దాంట్లో ఏమీ పోషకాహారాలు లేకపోతే కనుక బిడ్డ గ్రోత్ కూడా దెబ్బతింటుంది. అందుకని చాలా జాగ్రత్తగా డైటీషియన్తో ప్లాన్ చేయాలి. ఎప్పుడైనా ఈ డయాబెటీస్ యొక్క చికిత్స అనేది గర్భవతుల్లో ఇది మల్టీడిసిప్లినరీ అప్రోచ్ అంటారు. అంటే ఒక్కళ్ళ వల్ల కాదన్నమాట, ఇది ఆబ్స్టెట్రిషియన్ను, తల్లి బిడ్డ యొక్క ఆరోగ్యం గురించి చూడాలి, మరి ఫిజీషియన్ను లేదా డయాబెటాలజిస్టు లేదా ఎండోక్రైనాలజిస్టు, ఈ షుగర్ కంట్రోల్ గురించి చూడాలి, మరి డైటీషియన్ను ఆహారం గురించి శ్రద్ధ తీసుకోవాలి, తర్వాత వ్యాయామం. సరైన వ్యాయామం ద్వారా ఈ షుగర్ లెవెల్స్ చాలా వరకు తగ్గుతాయన్నమాట. అందుకని ఫిజియోథెరపిస్టు వారి నుంచి కూడా సరైన సలహా ఉండాలి. మరి ఇదే కాకుండా ఇంకా కాన్పు సమయంలో సరైన టీం ఉండాలి. మళ్ళీ నియోనెటాలజిస్ట్ దగ్గర నుంచి, అంటే పుట్టిన బిడ్డని వెంటనే చూసుకుని ఆ బిడ్డకి అవసరమైన చికిత్సలన్నీ చేయగలిగే డాక్టర్ కూడా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మనం జీడిఎం ఉన్న స్త్రీకి సరైన చికిత్స చేయగలుగుతాము. ముఖ్యంగా మామూలుగా వ్యాయామం, ఆహారం, తర్వాత షుగర్ కంట్రోల్, వీటి ద్వారానే చాలా వరకు జరిగిపోతుంది. చాలా వరకు కొద్ది శాతం మందిలో మాత్రం ఈ అంశాల ద్వారా ఎప్పుడైతే షుగర్ కంట్రోల్ కాలేదో అప్పుడు వారికి ఇన్సులిన్ మొదలు పెట్టాల్సి ఉంటుంది. గర్భస్థ శిశువుకి ఎటువంటి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి? గర్భస్థ శిశువు ఆరోగ్యంగా ఉందా లేదా మనం తెలుసుకోవాలంటే కొన్ని రకాల పరీక్షలు తప్పనిసరి. అంటే ముందుగా ప్రీనేటల్ డయాగ్నోసిస్ స్క్రీనింగ్ అంటాం, ఆ స్క్రీనింగ్ పరీక్షలన్నీ చేసి చూసుకోవాలి. అంటే అవకరాలు ఏమన్నా ఉన్నాయా, ఏమీ లేకుండా శిశువు ఆరోగ్యంగా ఉందా, ఇవి తెలుసుకోవడానికి ఎన్టీ స్కాను, అది 11-12 వారాలప్పుడు చేస్తాం. డబుల్ స్క్రీన్ టెస్ట్, అది కూడా 11-12 వారాలప్పుడు చేస్తాం. ఆ తర్వాత సెకండ్ ఎనామలీ స్కాన్ అని, అది 18-20 వారాలప్పుడు చేస్తాం. ఒకవేళ బిడ్డకి ఏమైనా అవకరాలు ఉన్నట్టుగా వీటిలో ఏదైనా మనకి గనక సూచన వస్తే ఇంకా అమ్నియోసింథసిస్, దాని ద్వారా బిడ్డ యొక్క క్రోమోజోమల్ పరీక్ష చేసి చూడటం, అది కూడా చేయాల్సి ఉంటుంది. ఈ రకమైన స్కాన్ల ద్వారా, ఈ టెస్టుల ద్వారా మనం బిడ్డ ఆరోగ్యం అంతా బాగానే ఉంది అని కనుక నిర్ధారించుకుంటే తర్వాత మానిటరింగ్ అనేది చేసి చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇందాక అనుకున్నాం మనం, చివరి నెల 15 రోజుల్లో కడుపులో ఏ కారణం లేకుండా సడన్గా చనిపోవటం జరుగుతుంది అని, దాని కొరకు బిడ్డని మానిటరింగ్ అనే పరీక్షల, వివిధ పరీక్షల ద్వారా గర్భస్థ శిశువు ఆరోగ్యం సరిగ్గా ఉందా లేదా, ఇవి పరిస్థితిని బట్టి 3 రోజులకొకసారి కానీ, వారానికి ఒకసారి కానీ చేసుకొని చూస్తూ ఉండాల్సి వస్తుంది. తల్లి కదలికలు, బిడ్డ యొక్క కదలికలను జాగ్రత్తగా గమనించుకోవాలి. మరి డాక్టర్లు ఎలక్ట్రానిక్ మానిటరింగ్, NST అంటారు ఆ పరీక్ష, తర్వాత డాప్లర్ పరీక్ష అవసరమైతే, అంటే అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా రక్త ప్రసరణ ఎలా ఉంది అది చూసుకుంటారు, ఇవన్నీ చేసి చూస్తారన్నమాట. ఇవి చూసుకోవాలి. తర్వాత కాన్పు ఎప్పుడు చేయాలి అన్నది ముఖ్యమైన అంశం. మామూలుగా ఆహారంతో కంట్రోల్ అయిపోతే డయాబెటీస్,
అటువంటి వారికి మామూలుగా నొప్పులు మొదలయ్యి మిగతా వారికి ఎలాగైతే కాన్పు జరుగుతుందో ఆ రకంగా వేచి ఉండొచ్చు. అలా కాకుండా డయాబెటీస్ కంట్రోల్ కొరకు ఇన్సులిన్ కనుక వాడాల్సిన అవసరం ఉంటే అటువంటి స్త్రీలకి 37 వారాల కల్లా కాన్పు అయిపోవాలి. ఈ కాన్పు ఏ రకంగా చేయాలి, నార్మల్ డెలివరీయా, సిజేరియన్ అన్నది మిగిలిన విషయాలను బట్టి ఉంటుంది. మిగతా వారందరికీ ఎలా డిసైడ్ చేస్తామో ఆ విధంగానే డిసైడ్ చేస్తాం. అందుకని ప్రీనేటల్ డయాగ్నోసిస్ అది, తర్వాత ఈ రకరకాల మానిటరింగ్ టెస్ట్లు మానిటర్ చేసి చూసుకోవటం, తల్లికి కూడా గ్లూకోజ్ రెగ్యులర్గా మానిటర్ చేసి చూడాలి. కనీసం వారానికో 2 వారాలకో ఫాస్టింగ్ షుగరు, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగరు ఇవి చూసుకుంటూ కంట్రోల్లో ఉందా లేదా చూసుకుంటూ ఉండాలన్నమాట. మరి కాన్పు తర్వాత ఈ జబ్బు తగ్గిపోతుందా? చాలా వరకు కాన్పైన వెంటనే, అసలు ఈరోజు కాన్పు అయితే రేపటికల్లా షుగర్ లెవెల్స్ నార్మల్కి వచ్చేస్తాయి, ఎటువంటి మందు వాడాల్సిన అవసరం లేకుండానే. ఎందుకంటే గర్భిణికి సంబంధించిన హార్మోన్లన్నీ తగ్గిపోయి బిడ్డ బయట పడగానే ఈ గ్లూకోజ్ మెటబాలిజం అంతా మామూలైపోతుంది. కానీ కొద్ది శాతం మందిలో ఈ జీడిఎం ఇలాగే ఇది కంటిన్యూ అవుతూ ఉండొచ్చు. అందుకని తప్పనిసరిగా కొన్ని రోజుల పాటు, కొన్ని వారాల పాటు ఈ షుగర్ లెవెల్స్ మానిటర్ చేసుకుంటూనే ఉండాలి. ఆ తర్వాత ఈ షుగర్ కొంతమందికి, 50-60% మంది స్త్రీలకి తర్వాత వయసులో అంటే 40-45 దాటిన తర్వాత వారికి మామూలు రెగ్యులర్ టైప్ 2 డయాబెటీస్ మెలైటస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకని కాన్పు జరిగిన తర్వాత వెంటనే గ్లూకోజ్ మానిటరింగ్ అనేది వదిలేయకుండా వారి ఆహారపు రెగ్యులేషన్స్ కానీ, వారి వ్యాయామం కానీ, ఈ గ్లూకోజ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేసి చూసుకోవటం కానీ ఇవన్నీ కూడా తప్పనిసరిగా కొన్ని వారాల పాటు ఫాలో అవ్వాలి. మరి ఇప్పటికే డయాబెటీస్ ఉన్న స్త్రీలు ప్రెగ్నెన్సీకి ముందు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎప్పుడు ప్రీకన్సెప్షనల్ కౌన్సిలింగ్ అనేది చాలా ముఖ్యం. అంటే గర్భిణీ రావడానికి ముందుగానే ఇటువంటి మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్న స్త్రీలందరూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదిస్తే కనుక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తారు. మరి ఇప్పటికే డయాబెటీస్ ఉన్న స్త్రీలు అంటే చాలా వరకు వారు అవసరం ఉంటే ఇన్సులిన్ మొదలు పెట్టడం మంచిది. ఎందుకంటే మనం ఇందాకే అనుకున్నాం ఈ షుగర్ పర్ఫెక్ట్ కంట్రోల్లో ఉండాలి. గర్భిణీ రావడానికి 3 నెలల ముందు నుంచి కూడా ఫాస్టింగ్ షుగర్స్ కానీ, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్స్ కానీ, ఈ HbA1c అన్నది కానీ ఇవన్నీ విదిన్ నార్మల్ లిమిట్స్ ఉంటేనే మనకి గర్భిణీ వచ్చినా కూడా ఇది సజావుగా నడవటానికి మనకు మంచి అవకాశం ఉంటుంది. మరి దాని కొరకు వారు వారి లైఫ్ స్టైల్ జాగ్రత్తగా చూసుకోవాలి, ఆహార నియమాలు పాటించాలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి, ఈ బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి గర్భవతి కావడానికి ముందుగానే ప్లానింగ్ మొదలుపెట్టినప్పుడే ఫోలిక్ యాసిడ్ మాత్రలు తప్పనిసరిగా వాడితే కొన్ని రకాల ఎబ్నార్మాలిటీస్, కనీసం వెన్నెముకకి అవి సంబంధించిన ఎబ్నార్మాలిటీస్, తలకి సంబంధించినవి రాకుండా ఉంటాయి. తర్వాత నెల తప్పినప్పటి నుంచి తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. మా సీబీఆర్ హెల్త్ ప్రేక్షకులకు గర్భవతిలో వచ్చే డయాబెటీస్ గురించి, దానివల్ల బిడ్డకు కలిగే సమస్యల గురించి, చికిత్సా విధానాల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే. సో ఇదండి ఇవాళ డాక్టర్స్ టాక్ కార్యక్రమం. మరో చక్కటి అంశంతో మళ్ళీ కలుద్దాం.